అమ్మ ఊర్లో లేదు, నేను వెళ్ళి వంట చేయాలి. నాన్న ఇంట్లో ఒంటరిగానే ఉన్నారు, వస్తాను మని ఉదయం త్వరగా వచ్చే. మణి, ఎప్పటి నుంచో నాకు నీ మీద మనసుంది. నేను రాజా దగ్గర పనిలో చేరింది నీ కోసమే. రావే, నేను ఈ టైంలో వస్తానని మీరు ఊహించలేరు కదా. తప్పు చేశారు రంగారావు గారు. సార్ దయచేసి ఈ విషయం బయట ఎవరితోటి చెప్పకండి సార్. ఇవ్వాల్సింది చేస్తే నేనెందుకు చెప్తానులేండి. ఏమిటి మీరు అనేది? ఏమయ్యా, నా దగ్గర నువ్వు అప్పు తీసుకుని ఎన్ని రోజులైంది? 6 నెలలైంది. ఎన్నిసార్లు డబ్బు కోసం ఇంటికి మనుషులు పంపించాను? క్యాష్ ఇచ్చిన వాడిని ఇంటి వరకు వచ్చాను. లోపలికి పిలిచి ఒక కప్పు కాఫీ అనేవి కొడతా ఏంటి? రండి, వెళ్ళి కాఫీ తీసుకురా. సరే నాన్న. రండి, మీరు కూర్చోండి. అరే, ఇది నా సైజుకి చాలా చిన్న సోఫా, మీరు కూర్చోండి. 6 నెలలుగా వడ్డీ ఇవ్వలేదు, కనీసం కూర్చునేటప్పుడైనా ఫ్రీగా కూర్చొని ఇవ్వచ్చు కదా. తప్పుగా అనుకోకండి రంగారావు, మా వాళ్ళకి డబ్బు ఇచ్చుంటే నేనెందుకు మీ ఇంట్లో కాల్ పెడతాను? మ్యాట్ ఎక్కడ కొన్నారు సార్? చాలా మెత్తగా ఉందే. ఏంటి సార్, ఏం అడిగినా తెల్లమొహం వేస్తున్నారు, ఏదో మర్డర్ చేసినట్టుగా. చంపేశారు. ఓకే మిస్టర్ రంగారావు, ఇంకో నెలలోగా నా డబ్బు సెటిల్ చేయండి. బాయ్ బాయ్. సో మీ నాన్న పరువుని ప్రాణాన్ని కాపాడాలంటే నేను ఈ విషయం బయట పెట్టకూడదు. మా నాన్నంటే నాకు ప్రాణం, ఆయన ఎలాగైనా కాపాడండి. నీకు మీ నాన్న ఎంత ముఖ్యమో అంతకన్నా వీడు నాకు ముఖ్యం. 24 గంటలు నాతోనే ఉంటాడంటే చూసుకో. నిజం చెప్పాలంటే నా భార్య లాంటి వాడు. ఇప్పుడు మీ నాన్న జైలుకు వెళ్లకుండా ఉండాలంటే వీడి స్థానానికి నువ్వు రావాలి. చదువుకున్న దానివి, మ్యాటర్ అర్థమైందనుకుంటాను. సారీ సారీ సారీ, భార్య లాంటి వాడు అన్నాను కదా. సారీమ్మా, భార్యగానే ఉండు. ఏ అడగాడుదా, కమ్ ఆన్, గెట్ అప్ మ్యాన్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఒక బస్సు ఎక్కి హైదరాబాద్కి వెళ్తావు, అక్కడి నుంచి ఓ ఫ్లైట్ పట్టుకొని మస్కట్కి వెళ్తావు. నేటి మొదలు నీకు నాకు ఉన్న సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. ఇక మీద నువ్వు నాట్ రీచబుల్ అన్నమాట. ఎన్ని రోజులు వాడి మనిషిలా నటించమన్నారు? నటించాను, కానీ ఈ రోజు చచ్చినట్టు నటించమన్నారే, ఎందుకు? చెప్పండి. ఇప్పుడు నేనేరా పెళ్లి కొడుకుని, ఇక మన లైఫ్లో జడివానేరా? ఎప్పుడు ఆ అమ్మాయి నా కారు ఎక్కిందో అప్పుడే నేను నా వయసును మర్చిపోయాను. దాని పేరు గాయత్రిని తెలుసుకున్నాను, దాన్ని 100 సార్లు జపించాను. జోరున వర్షం, ఒకే గొడుగు, ఇద్దరం నడిచి వెళ్తుంటే ఎలా ఉంటుంది? అలా ఉంది. రేపు నాకు పెళ్ళి. పెళ్ళి ఎవరో తెలుసా? నీ లవ్వర్. సారీమ్మా, మాజీ లవ్వర్. కన్నా నా ఆస్తంతా కొద్ది కొద్దిగా కరిగించావు కదా, ఇప్పుడు నీకున్న ఒకే ఆస్తిని నేను. ఇది మామూలు తెంపు కాదమ్మా,
నాకిష్టమైన తేన్ పువ్వు. నేనెవర్ని? మీ అక్క భర్తని. మీ అక్క భర్తనైన నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి నీకేమవుతుంది? చెల్లెళ్ళవుతుంది. అర్థం కాలా? సిస్టర్ సిస్టర్. డార్లింగ్, చివరిగా ఒకసారి నీ పాత డార్లింగ్ ని చూసి ఇలా చూడు, ఇలా కనుకొట్టు. అరే కొట్టు, నేనేం తప్పుగా అనుకోనులే. కొట్టవా? అరే ఏమిట్రా, ఎంత రికమెండ్ చేసినా కొట్టడం లేదు. నేను వెనక్కి తిరిగాక కన్ను కొడదామనా? అలాంటిది ఏం వద్దులే, రా వెళ్దాం. రింగ 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 రే రింగ 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 రే. ఏంటక్క ఇది? ఆయన ఏదో అర్థం లేకుండా బాగేసి వెళ్తే అది నమ్మేసి నువ్వు ఏడుస్తావేంటి? గాయత్రి ఖచ్చితంగా ఈ పెళ్లి కొప్పుకోనుండదు. బావే ఏదో గోల్మాల్ చేసుంటాడు. అదేంటో కనిపెట్టి ఈ పెళ్లి చెడగొట్టి నేను చెప్పిన రోజున నిన్ను ఆయన్ని ఒకటి చేస్తా.